ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి చూస్తే అంటే కోర్స్ కంటెంట్, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏమేమి విషయాలు మనం చూడబోతామనేదాన్ని మనం ఇక్కడ చూడబోతామన్నమాట. ఇక్కడ వచ్చి చూస్తేంటే ఫస్ట్ టాపిక్ ఇంట్రొడక్షన్ టు గోల్డ్, సిల్వర్ అండ్ స్టోన్స్. ఇది గోల్డ్ అప్రైజర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మళ్ళీ ఎక్కడి నుంచి సిల్వర్ గురించి వచ్చింది అని చూస్తే, ఇది గోల్డ్ అప్రైజర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటే కూడా సిల్వర్ గురించి మనం చూస్తాం. ఒక గోల్డ్ అప్రైజర్స్కి ఎంత మాత్రం కావాలనో అది వరకు మనం ఈ సిల్వర్ గురించి టచ్ చేస్తాము. బట్ మ్యాక్సిమం 99% మనం చూడపోయేది వచ్చి గోల్డ్ గురించి మాత్రంగా ఉంటుంది అన్నమాట. దాని తర్వాత స్టోన్స్. ఇది జెమాలజీ ట్రైనింగ్ ప్రోగ్రాము లేదంటే వచ్చి డైమండ్ గ్రేడింగ్ ప్రోగ్రాము కాదు. ఇది ప్యూర్ గోల్డ్ అప్రైజల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దా. బంగారు గురించి మాత్రంగా చూడపోతాం. అంటే బంగారులో ఉండే స్టోన్స్ ఒక వెయిట్ని మనం ఎలాగ రిడ్యూస్ చేసేది. బంగారులో చూస్తారంటే రాళ్ళు ఉంటుంది, ముత్యాలు ఉంటుంది, పగడాలు ఉంటుంది, నల్లపూసలు ఉంటుంది. దీని ఒక వెయిట్ అంతా ఎలాగ రిడ్యూస్ చేసేది. ఇది కాకుండా ఎనామిల్స్ ఉంటుంది, ప్లాస్టిక్ ఉంటుంది, లక్క ఉంటుంది. దీని ఒక వెయిట్ అంతా ఎంత రిడ్యూస్ చేయాలా ఆ విషయాలంతా మనం ఇక్కడ చూస్తామన్నమాట. దాని తర్వాత వచ్చి చూస్తుంటే బేసిక్ మెటలర్జీ. ఈ టాపిక్లో ఏం చూస్తామంటే బంగారులో ఏమేమి మెటల్ అంతా మిక్స్ చేస్తాం, ఎంత మిక్స్ చేస్తే ఎలాగ కలర్స్ మారుతుంది, దాన్ని మనం ఎలాగ ఐడెంటిఫై చేసేది, ఈ విషయాలంతా ఇక్కడ చూస్తామన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది బంగారులో వచ్చి, యెల్లో, రెడ్ ఇది మాత్రంగా దీని ముందర ఉండేది. ఇప్పుడు చూడండి మార్కెట్లో మీరు తనీష్కి ఇలా ఉండే పెద్ద జ్యువెలరీ షాపులంతా వెళ్ళి చూడండి, బంగారులో రెడ్, యెల్లో, రోజ్, పింక్, గ్రీన్, వైట్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంది బంగారులో. వైట్ కలర్గా స్టీల్ లాగానే ఉన్నాం, వైట్ గోల్డ్ అంటాము. ఇదంతా ఏ మెటల్ మిక్స్ చేస్తే మనకు వస్తుంది? వెండి మిక్స్ చేస్తే వైట్ గోల్డ్ వచ్చును, అలా కాదు. వెండి మిక్స్ చేస్తే అంతా వైట్ బంగారు వైట్ తెల్లంగా మారదు. సో ఏమేమి మెటల్స్ మిక్స్ చేస్తే మనకి ఇలాగ వైట్గా మారను, ప్యూర్ వైట్ స్టెయిన్లెస్ స్టీల్ లాగా ఫినిష్ మనకు వచ్చును, ఈ విషయాలంతా మనం చూస్తామన్నమాట. అది గోల్డ్ లోన్ ఇవ్వవచ్చుమా ఇవ్వరాదా, మ్యాక్సిమం కంటెంట్స్, ఈ మ్యాక్సిమం ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా తీసుకెళ్తామంటే, ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఉండేదే వచ్చి ఒక పాన్ బ్రోకింగ్ షాప్ లేదంటే బ్యాంక్లో ఒక అప్రైజర్గా పనిచేసేదానికి ఏం కావాలనో దానికోసం మాత్రంగా ఈ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసి ఉన్నామన్నమాట. దాని రిలేటెడ్ కంటెంట్స్ అంతా మనం చూస్తామన్నమాట. నెక్స్ట్ టాపిక్ చూస్తారంటే సోల్డర్స్. సోల్డర్స్ అనేది ఒక రెండు మెటీరియల్ని జాయిన్ చేసేదానికి యూస్ అయ్యే థర్డ్ ఫిల్లర్ మెటల్ దా సోల్డర్ అంటాము. ఒక పేపర్ ఉంది, పేపర్ని చింపిస్తాం, దాన్ని అంటించేదానికి ఏం యూజ్ చేస్తాము, ఫెవిక్యూక్ లేదంటే ఒక ఫెవిస్టిక్ ఏదో ఒకటి యూజ్ చేస్తాము. ఆ ఫెవిస్టిక్ దా ఇక్కడ సోల్డర్. అదేలాగా జ్యువెలరీని సపరేట్ సపరేట్ పీసెస్ని ఫ్యాబ్రికేట్ చేయగా ఏ మెటల్స్ యూజ్ చేస్తాము, ఆ మెటల్స్ ఎలాగ కాంబినేషన్లో ఉంది, దాంట్లో ఏమేమి మెటల్స్ ఉంది, దానివల్ల జ్యువెలరీ ప్యూరిటీ ఎలాగ అఫెక్ట్ అవుతుంది, అదంతా ఈ సోల్డర్ కంటెంట్లో మనం చూస్తామన్నమాట. ద నెక్స్ట్ టాపిక్ వచ్చి చూస్తారంటే వెయిట్స్ అండ్ బ్యాలెన్సెస్. తూనికి వేసే సంబంధించిన బేసిక్ అయిన ఇన్ఫర్మేషన్స్ మనం ఈ టాపిక్లో చూస్తామన్నమాట. దాని తర్వాత హాల్ మార్కింగ్. ఈ గవర్నమెంట్ వల్ల ఇవ్వబడే మార్కింగ్ దా హాల్ మార్కింగ్. విషయంలో జ్యువెలరీలో చూస్తారంటే ఆ జ్యువెలర్సే వాళ్ళే వాళ్ళు మార్కింగ్ చేసి సేల్ చేస్తారు. 916 కేడిఎం 22 క్యారెట్ ఇలాగ మార్కింగ్ ఉంటుంది. ఆ మార్కింగ్ ఇలాగ వాళ్ళు చేస్తారు, అది రిలయబులా కాదా. దాని తర్వాత హాల్ మార్కింగ్ గవర్నమెంట్ వాళ్ళ వల్ల ఇవ్వబడే మార్కింగ్, హాల్ మార్కింగ్ జ్యువెలరీ నమ్మవచ్చుమా నమ్మరాదా, దాన్ని ఎలాగ ఐడెంటిఫై చేసేది, మనం అప్రైజింగ్ చేసేటప్పుడు హాల్ మార్కింగ్ గురించి మనం ఏమేమి విషయాలు తెలిసి ఉండాలా, ఈ విషయాలంతా ఈ హాల్ మార్కింగ్ టాపిక్లో మనం చూస్తామన్నమాట. దాని తర్వాత వచ్చి చూస్తారంటే అసైన్. గోల్డ్ క్వాలిటీ చెక్ చేసేది. గోల్డ్ క్వాలిటీ చెక్ చేసేది వచ్చి మాన్యువల్గా ఒక గీ డ్రాయ్ మీద మాత్రంగా చెక్ చేయాలనా, ఎక్విప్మెంట్స్ లేదా, ఉంది దానికి కూడా ఎక్విప్మెంట్స్ ఉంది, అలాగుందంటే ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంది దాంట్లో, దాంట్లో ఏది బెనిఫిట్ మన విషయానికి, ఈ పాన్ బ్రోకింగ్ బిజినెస్ బ్యాంక్లో ప్లే చేసే బిజినెస్కి ఏది ఎంత బెనిఫిట్గా ఉంది, ఆ మిషన్ కాస్ట్ ఎంత వస్తుంది, ఇలాగ విషయాలంతా ఈ అసైన్ అనే టాపిక్లో మనం చూస్తామన్నమాట. దాని తర్వాత ఎలక్ట్రో ప్లేటింగ్ అండ్ క్యాల్కులేషన్స్. ఇక్కడ ఈ ఎలక్ట్రో ప్లేటింగ్లో వచ్చి చూస్తుంటే ఎలాగ మెరుగు వేసేది, ఎలాగ ఎలక్ట్రో ప్లేట్ చేసేది అనేది అని చూడపోయలే. ఎలక్ట్రో ప్లేటింగ్ చేసి ఉంటనో మెరుగు వేసిన ఇతడి మీదనో రాగి మీదనో వెండి మీదనో మెరుగు వేసి ఉంటనో, అలాగ కాకుండా దీని మీద థిక్ గోల్డ్ షీట్, థిక్గా గోల్డ్ షీట్ రాగి మీద ఇతడి మీద థిక్గా గోల్డ్ షీట్ కవర్ చేసి వస్తే దాన్ని ఎలాగ ఐడెంటిఫై చేసేది, ఆ విషయం నుంచి ఇక్కడ చూస్తామన్నమాట. దాని తర్వాత బేసిక్గా బంగారుని వాల్యూ చేసే ప్రాసెస్, దానికి కావాల్సిన క్యాల్కులేషన్స్ అంతా ఇక్కడ చూస్తామన్నమాట. దాని తర్వాత లాస్ట్ టాపిక్ వచ్చి చూస్తారంటే ప్రాక్టికల్స్. గీట్ రాయి మీద గీట్ వేసి దాని ఒక క్వాలిటీ చూసేది ఎలాగ, యాసిడ్ ద్వారా చూసేది ఎలాగ, యాసిడ్ లేకుండా చూసేది ఎలాగ, దాని ఒక ప్యూరిటీ ఐడెంటిఫికేషన్, ఫేక్ జ్యువెలరీ ఐడెంటిఫికేషన్ అండ్ ప్యూరిటీ ఐడెంటిఫికేషన్ దా మేజర్ పార్ట్గా ఈ ప్రోగ్రామ్ ఉండమాట. యా జ్యువెలరీకి అంతా లోన్ ఇవ్వవచ్చాం, దేనికంతా లోన్ ఇవ్వరాదు. యా జ్యువెలరీ ఫేక్, యా జ్యువెలరీ గోల్డ్. దాని తర్వాత గోల్డ్గా ఉంటే దాని ప్యూరిటీ ఎలాగ చూసేది,
దీన్ని సింపుల్ ప్రాసెస్ లో లేటెస్ట్ టెక్నాలజీలో సింపుల్ గా మనం ఎలా చేయాలి అనే దాని ఇక్కడ ఉందన్నమాట. ఈ విషయంలో ఈ ప్రోగ్రామ్ లో రెండు విషయం స్పెషల్ గా ఉండు. ఒకటి స్టోన్ వెయిట్ క్యాల్కులేషన్స్, రాళ్ళు ముత్యాలు పగడాలి దీని తూణికలు వచ్చేసేది. రెండోది యాసిడ్ టెస్టింగ్, రాళ్ళు ముత్యాలు దీంతో దీంట్లో వచ్చి ఏమంట స్పెషల్, ఒక 10 సంవత్సరం 15 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండే ఒక గోల్డ్ స్మిత్ దగ్గరికి తీసుకెళ్లి ఒక నెక్లెస్ ఇస్తారంటే ఒక గోల్డ్ స్మిత్ చెప్తారు 4 గ్రాములు ఉంది దీంట్లో రాళ్ళ తూణిక అంటారు. ఇంకో గోల్డ్ స్మిత్ 4.5 గ్రాములు ఉంది అంటాడు. ఇంకో గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్తారంటే 3.5 గ్రాములు ఉంది అంటారు. యాక్చువల్గా పగలగొట్టి చూసారంటే దీంట్లో 3 మ్యాచ్ అవుతుంది, అది ఒక వెయిట్ ఉండు. అంటే ప్యూర్ అసంప్షన్, నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తాను ఇది 4 గ్రాములు, నేను రాయి బియ్యం చెప్పండి చెప్తాను, నేను చెప్తాను 3.5 గ్రాములు. ఇలా ఒకరు వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తారు. అసంప్షన్ దా, ఇది ప్యూర్ అసంప్షన్ దా. ఇక్కడ మనం అసంప్షన్లో చేయబోయేది లేదు. మనం ఏం చేయబోతున్నామంటే క్యాల్కులేషన్స్. నేను ఒక చిన్న రెడీ రెక్నర్ నేను రెడీగా చేసి ఇచ్చున్నా, చేసి ఇస్తున్నా, దాన్ని మీ చేతులు ఇస్తున్నా, మీరు దాని ద్వారా ఎలాగ చేసేది అనే దాన్ని ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా ఆ రెడీ రెక్నర్ ఉండేది జస్ట్ దాని మీద పెట్టి కరెక్ట్గా అక్కడనే వెయిట్ వచ్చును, దాన్ని అట్లే చూసి రాసేవచ్చు. సింపుల్గా సెకండ్స్లో చేసేవచ్చు రాళ్ళతోనిక. దాన్ని పగలగొట్టి వేసి చూస్తారంటే కూడా అదే వెయిట్గా ఉన్నాం. అసంప్షన్ కాదు, ప్యూర్ క్యాల్కులేషన్స్. ఇలాగ మనది మనం తీసుకెళ్తాం అన్నమాట. ప్యూర్ క్యాల్కులేషన్స్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్. రెండోది ప్రాక్టికల్ యాసిడ్ టెస్టింగ్. యాసిడ్ టెస్టింగ్లో కూడా అసంప్షన్లో ఇంత ఉండొచ్చాం అంత ఉండొచ్చాం అలా కాదు. సింపుల్గా నేను చెప్పే ప్రాసెస్లో 30 సెకండ్స్లో చూసేలాగా ఈ ప్రాసెస్ని టోటల్గా రబ్బింగ్ నుంచి టెస్టింగ్ వరకు ప్రాసెస్ వరకు మార్చి ఇస్తున్నా. చాలా సింపుల్గా చేయను అవ్వడం. ఈ రెండు విషయం మన దీంట్లో స్పెషల్గా ఉన్నాం. రెగ్యులర్ ప్రాసెస్ లేకుండా దీంట్లో చేంజెస్, యాసిడ్ టెస్టింగ్ అండ్ స్టోన్ వెయిట్ క్యాల్కులేషన్స్, ఈ రెండుమే చేంజ్ చేస్తున్నాను. గ్యారంటీగా ఫ్రెషర్స్ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తున్నాను అన్నమాట. ఈ ప్రోగ్రాంలో వచ్చి చూస్తున్నట్టు మేజర్గా టెస్టింగ్ అనేది రెండు విధాలు చేస్తాం. యూజువల్గా మెల్ట్ చేసి చేసేది ఒకటి ఉంది, మెల్ట్ చేయకుండా చేసేది ఉండేది ఒకటి ఉంది. ఈ ప్రోగ్రామ్ మ్యాక్సిమం మనం డిజైన్ చేసి ఉండేది ఏమంటే ఒకే జ్యువెలరీని మెల్ట్ చేయకుండా, మెల్ట్ చేస్తే దాంట్లో ఉండే రాళ్ళు ముత్యాలు తూనికి ఎంత పోను దాన్ని తోచేసి దాంట్లో బంగారు ప్యూర్ గోల్డ్ ఎంత ఉంది దాని ఒక వాల్యూ ఎంత వచ్చును అనే దాని ఈ ప్రోగ్రాంలో మనం చూడపోయేది. ప్యూర్లీ నాన్ డిస్ట్రక్టివ్ మెథడ్, మెల్ చేయము అంటే మెల్ చేస్తే దాంట్లో ఎంత బంగారు ఉంది దాని వాల్యూ ఎంత ఉంది అనే దాన్ని పేపర్ల వాల్యుయేషన్ తీసుకొస్తాము. ఇది లేటెస్ట్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్లో ఉన్నమాట.